అంతేకాదు పద్నాలుగు వచ్చిన అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మస్తరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు ఏంటంటే మస్తరము వివాదము అతిశయము అబద్ధము లోకజ్ఞానంలో ఉన్నాయి లోకజ్ఞానము మస్తరపడుతుంది నిజమైన జ్ఞాని తన స్థితి తాను ఎరుగుతాడు మరొకరి స్థితి ఎరుగుతాడు కాబట్టి అతనిలో గర్వం ఉండదు అతనిలో అసూయ ఉండదు అతను డబ్బగా మాట్లాడ్డం నా ఊరికి నేనే పెద్ద అన్నట్టు కొందరు తన స్థితిని తాను తెలుసుకుంటారు కాబట్టి ఇతరుల సగం తెలియదు కాబట్టి నేనే చాలా జ్ఞానిని అనుకుంటాడు చాలా గొప్పవాడు అనుకుంటాడు కానీ నిజంగా అన్నీ ఎరిగిన వాడికి ఎవరు ఎటువంటి జ్ఞానం కలిగి ఎటువంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలుసుకున్న వ్యక్తి తను సాత్వికంతో ఉంటాడు మత్సరానికి చోటలేదు లేదు అబద్ధం ఆడాడు ఆడి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు చాలామంది బయటపడిపోయాను రా మస్కా కొట్టేశాను రా తప్పించుకున్నాను రా ఎలా తప్పించుకున్నావు నాకు తెలిసిలేరా ఎలా అయ్యాలో వాడికి పాగా వాళ్ళు గమ్మత్తుగా మాట్లాడతారు కొంతమంది వాడిని ఎలా వల్ల వేసుకోవాలో నాకు తెలిసిలే అని మాటల గారడీతో ఒక పరిస్థితి నుంచి తప్పించుకోవడానికో ఒక వ్యక్తిని వశపరుచుకోవడానికో ప్రయత్నించే జ్ఞానమంతా జ్ఞానం కాదండి అది యుక్తి కుయుక్తి క్రైస్తవ భక్తిలో యుక్తి లేదు కుయుక్తి లేదు యేసుప్రభు చేసిందంతా నిజంగానే చేశాడు కానీ ఎక్కడ మోసం చేయలేదు యేసుప్రభు స్వస్థతలు చేసినప్పుడు అవి నిజం యేసుప్రభు ఒక మాట మాట్లాడినప్పుడు అది యథార్థం కానీ ఈ రోజుల్లో మనుషులు డాంబికులుగా ఉంటూ చాలా జ్ఞానం సంపాదించాను అనుకుంటూ అజ్ఞానంలో ఉంటున్నారు అబద్ధికులుగా ఉంటున్నారు అయితే పై నుండి దిగి వచ్చిన దిగి వచ్చింది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం జ్ఞానం అంటండి దెయ్యాలకు కూడా జ్ఞానం ఉంది దెయ్యాలకు కూడా జ్ఞానం ఉంది దెయ్యాల జ్ఞానం ఏంటంటే ఒక వ్యక్తిని ఎలాగూ వశపరుచుకోవాలి ఎలాగూ మోసం చేయాలి సర్వలోకమును మోసపుచ్చినటువంటి సర్పము ఈ రోజు కూడా మనుషుల్ని లోక జ్ఞానంతో నింపి మోసాలతో అబద్ధాలతో డంభాలతో గర్వముతో రకరకాలుగా మభ్యపెట్టి తాను ఒక జ్ఞానిని అనుకునటం మనం చూస్తున్నాం ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండునో జ్ఞానం కలిగిన వాడు నీచ కార్యాలకు చోటివ్వడు జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు మనుషుడు చేస్తూ ప్రతి పాపము దేహమునకు వెలుపట్టు ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు అందే మనం పుస్తకాల్లో చదివేవాళ్ళం కొమ్మ మీద కూర్చొని కొమ్మను అరుగుకుంటున్నాడంట కూర్చున్న కొమ్మని కొమ్మ మీద ఇక్కడ కూర్చొని ఇటు పక్కన అరుగుతున్నాడంట ఏమవుద్ది ఏమవుద్దండి తన తానే నరుక్కుంటున్నాడు తనే పడటానికి ఈ తాగుబోతులు వాళ్ళు ఈ వ్యభిచారులుగా ఉన్నవారు ఈ డ్రగ్ ఎడిక్ట్స్గా ఉన్నవాళ్ళు తమేదో గొప్ప కార్యం చేస్తున్నాం అనుకుంటారు తమేదో గొప్పది అనుభవిస్తున్నాం ఆనందిస్తున్నాం అనుకుంటారే కానీ వారు అజ్ఞానులని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని శరీరాన్ని పాడు చేసుకుంటున్నారని వారు అరగటం లేదు ఇదంతా లోక సంబంధమైన జ్ఞానం అయితే మనం దేవుణ్ణి అడిగే జ్ఞానం ఇది కాదు ఎలా తప్పించుకోవాలి తప్పు చేసి ఎలా తప్పించుకోవాలి పాపం చేసి ఎలా అప్పు చేసి పారిపోవాలి ఏమండి మన దేశంలో చూడండి ధనవంతులు అప్పులు చేస్తారట బ్యాంకుల్లో తీసుకొని ఎట్లా పారిపోతారు పారిపోతారు ఎక్కడ తాకుండా తెలియదు అంట ఒక రూపాయి రెండు రూపాయల ఏంటండి కోట్లు కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని పారిపోతున్నారు ఎంత తెలివి చూజు మనమేమో తెలివి తక్కువే వడ్డీ కట్టుకుంటూ కూర్చున్నావు డబ్బులు కట్టుకుంటూ కూర్చున్నావు అనుకుంటారు పాపం ఏమిటి వాళ్ళు చాలా తెలుగులో వాళ్ళుగా అనిపిస్తున్నారు కానీ ఈ రోజును చూసినట్లయితే నీవు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది ఎన్ని సంవత్సరాలైన ఈ రోజుల్లో తాను చేసిన పాపానికి పర్యవేక్షణం దొరుకుతుంది వాళ్ళ ఈ సీడి సీసీ కెమెరాలు వచ్చాక ఈ కంప్యూటర్ కంప్యూటర్లో డేటాలు వచ్చాక ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపాలు పట్టబడుతున్నాయి మనకి ఈ లోక జ్ఞానం అక్కర్లేదు ఇలాంటి తంత్రాలు మంత్రాలు యుక్తి కుయుక్తి అవసరం లేదు మనకు దేవుణ్ణి మనం అడిగే జ్ఞానం దేవుడు మనకిచ్చే జ్ఞానం పుస్తకాల్లో వచ్చే జ్ఞానం కాదు ఏంటంటే మనుషుల దగ్గర నేర్చుకునే జ్ఞానం కాదు ఇది ఎక్కడి నుంచి వస్తుందట చదవండి అక్కడ ఉంది పదిహేడు వచనం అయితే పై నుండి వచ్చు జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది పై నుండి వస్తుంది జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం కాదు పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కాదు ఇదిది సాతాన్ని నేర్పించిన జ్ఞానం కాదు పై పైనుండి వచ్చే జ్ఞానము నుండి వచ్చే జ్ఞానము ఎలాంటిది జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది దేవుని జ్ఞానం పవిత్రమైనది దేవుని జ్ఞానం పొందినవాడు తన జీవితాన్ని తన హృదయాన్ని తన నడతను పవిత్రపరుచుకుంటాడు తన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు ఈరోజు నా జ్ఞానుడిని చెప్పుతూనే అనేకులు వాళ్ళ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు ఏంటంటే ఈ లోకంలో ఏదన్నా పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది కానీ గడిచిపోయిన ఒక క్షణాన్నైనా మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా ఒక్క క్షణం కూడా తిరిగి రాదు ఈ లోకంలో ఎవడ్రా సోంబేరోడు అందరికంటే మించినని పోటీ పెట్టారటండి తింటా కూర్చున్నాడు సోంబేరా నిద్రపోతున్నాడు సోంబేరా ఏంటండి అని లెక్కలేస్తే చివరికి గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నాడు సోమరవాడు అంట నెంబర్ వన్ సోమరి వాడు ఏంటండి సమయాన్ని వృధా పరిచేసుకుంటున్నాడు మోసే ప్రార్థన చేస్తున్నాడు మా దినములు లెక్కించినట్లు మాకు జ్ఞాన హృదయము నేర్పు దయచేయము తొంభై అచ్చాయం కీర్తన కీర్తన తొంభై చదవండి పన్నెండో వచనం అండి తొంభై పన్నెండు జ్ఞాన హృదయము కలిగినట్లుగా మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించట మాకు నేర్పము జ్ఞాన హృదయము కలిగిన వాడు దినాలు లెక్క పెట్టుకుంటాడు రోజులు లెక్క పెట్టుకుంటాడు గంటలు నిమిషాలు మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయమును సద్వినియోగపరుచుకోనండి జ్ఞానము కలిగిన వారు తమ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు తమ జీవితంలో ప్రతిక్షణాన్ని సద్వినియోగపరుచుకుంటారు కొంతమంది ఎన్ని సంవత్సరాలు బతుకుతారో ఎంతకాలం బతికినా ఏం చేసావరా అని అడిగితే ఏం సాధించావు రోజుకు మూడు పూట్లు తిన్నానంటారేమో ఏంటండి ఒక అమ్మాయిని ఒక ఇంట్లో పని పనికి పెట్టారంట ఆ అమ్మాయి ఏంటంట చాలా పని ఆ ఇంట్లో అందంట ఏం పనమ్మా అని అడిగితే పొద్దున్నే లేవాలి పళ్ళు కొడుక్కోవాలి ఎవరు పళ్ళు నీ పళ్ళు నువ్వు కొడుకోవడం కూడా పనే ఏంటండి మళ్ళీ లేచి ఆ చీపిరి కట్టు పట్టుకోవాలి మళ్ళీ పక్క రావాలి మళ్ళీ తోడవాలి 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 ఎంత పెద్ద ఇల్లు అమ్మా అది ఆ రెండు ఇల్లు రెండు గదిలిల్లుకి ఎంత పెద్ద ఇల్లు ఎంత పెద్ద తొడవాలి 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 అంటుందండి తుడిచిన తర్వాత చాట పట్టుకు రావాలి చాటలో మళ్ళీ కసువంతా వెయ్యాలి మళ్ళీ అది తీసుకెళ్ళి చెత్తకుండి దగ్గర పోయాలి మళ్ళీ వచ్చి అక్కడ పెట్టాలి అబ్బా ఏం పని చూడండి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏంటండి చేసిన చిన్న పనిని గంటలు 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 పని చేస్తుంటారు కొంతమంది ఐదు నిమిషాల్లో చేసే పనిని గంటసేపు చేసే వాళ్ళు ఉన్నారు సమయాన్ని సద్వినియోగపరచుకునే వాళ్ళకి ప్రార్థనకి సమయం లేదనే మాట ఉండదండి ఎందుకు చాలా మందిని ప్రార్థన చేసుకోమంటే ఏమంటారో తెలుసా నాకు తెలుసు టైం లేదండి అంటారు దేనికి టైం లేదు ప్రార్థనకు టైం లేదు మరి దేనికి టైం ఉంది అన్నిటికీ టైం ఉంది తినటానికి టైం ఉంది స్నానం చేయడానికి టైం ఉంది వండుకోవడానికి టైం ఉంది టీవీ చూడటానికి టైం ఉంది సెల్ చెక్ చేసుకోవడానికి టైం ఉంది అన్నిటికీ టైంలు ఉన్నాయి కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు కారణం నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు దేవుని సన్నదిలో ఒక వ్యక్తి పవిత్రుడిగా మారాలంటే తన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి దేవుడిచ్చినటువంటి జ్ఞానం కలిగిన వాడు తన దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటాడు దేవుడిచ్చిన ఆయుషుని బట్టి ఆయనకి స్థుతులు చెల్లిస్తాడు దేవుణ్ణి బట్టి దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తాడు దేవుడిచ్చిన ఆయుషులో దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలని మొదట మొదట పవిత్రమైనది తరువాత సమాధానకర్ కరమైనది సమాధానకరమైనది చాలామందికి చాలా కంగారు ఎక్కువ కంగారులో ఏ పని జరగదు మీకు ఎప్పుడన్నా గమనించారా తొందరపడుతూనే ఉంటారు కొంతమంది అజ్జయ్ అల్ ఇయ్య అజ్జయ్య ఇది పగలు కొడతారు అది పగలు కొడతారు అక్కడ పడతారు ఇక్కడ పడతారు ఏదేదో చేస్తుంటారు కానీ ఏంటండి తీరిగ్గా సమాధానంగా సంతోషంగా వారి జీవితాన్ని చక్కబెట్టుకోరు ఈ పరీక్షలు రాసేవాళ్ళు కూడా చదవడానికి ఒక్కేసారి గపగప చదివేయాలని ఆశపడి తొందరపడిపోతూ ఒత్తిడికి స్ట్రె స్ట్రెస్కి చోటించి ఎదుదో చదివేద్దాం చదివేద్దాం చదివేద్దామని గడగడగడ కూడా చదివేస్తారు కానీ ఒకటి ఒకటి బొర్రకి ఎక్కదు ఏంటండి దేవుడి సమయంలో దేవుడు సమాధానంతో ఉన్నవాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నాకు చదువుకున్న దాన్ని జ్ఞాపక ఉంచుకునే సహాయం చేస్తాడు నా దేవుడు నా భవిష్యత్తుని గురించి సహాయం చేస్తాడు ఏదన్నా ఒక వార్త వింటే కంగారు పడిపోం దేవుడు తన చిత్త ప్రకారంగా ఈ విషయంలో నన్ను నడిపిస్తాడు దైవ జ్ఞానం పవిత్రమైంది సమాధానకరమైనది మృదువైనది ఒక జ్ఞాని వదరుబోతుగా ఉండడం అంటే ఒక జ్ఞాని అరగంటుగా ఉండడు ఒక జ్ఞాని నేను నోయ్ నేను జ్ఞాన్ నోయ్ నేను జ్ఞాన్ నోయ్ అని ఎవడన్నా అన్నాడంటే నిండుకుండా నిండుకుండా తొలకదు ఖాళీ డబ్బా డబ ఏంటండి జ్ఞాని చాలా స్థిమితంగా ఉంటాడు చాలా మృదువుగా ఉంటాడు చాలా స్టెడీగా ఉంటాడు ప్రతి చిన్నదానికి కలబడబడిపోడు ప్రతి చిన్నదాన్ని ఆర్భాటం చేసుకోడు దేవుడి దగ్గర నుంచి మనం అడిగే జ్ఞానం ఇలాంటిది కావాలి మనకి పవిత్రమైన జ్ఞానం మృదువైన జ్ఞానం సులభముగా లోబడినది అసలు లోబడతాం అనేది మనకు వచ్చా మీలో ఎంతమంది లోబడతారు ఎవరికి అని అడక్కండి ఎవరికైనా లోబడతారా లోబడాలంటే ఎవరికైనా ఇష్టమైనా నిజమేనా మిమ్మల్ని తిట్టేవాళ్ళకి కొట్టేవాళ్ళకి బాధ పెట్టేవాళ్ళకి మీ మీద పితరులు చెప్పేవాళ్ళకి మీ మీద కఠినమైన పనులు మోపేవారికి ఏంటంటే సాధారణంగా మనకి తిరగబడే మనసు ఉంది కానీ స్వాభావికంగా లోబడే మనసు లేదు కానీ జ్ఞాని ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంటాడు కాబట్టి ఇంకా నేర్చుకోవాలనే ఆశతో తాను చిన్నవాడిన సంగతిని గుర్తిస్తూ దైవ జ్ఞానం కలిగిన కోరకు పడుతూ ఉంటాడు ఈ నిజంగా దేవుని జ్ఞానం కలిగిన వాడికి ఈ గుణగణాలు ఉంటాయండి ఎవరికైనా దేవుని జ్ఞానం ఉంది అంటే వాడు మృదువైన వాడిగా ఉంటాడు సాత్వికుడుగా ఉంటాడు పవిత్రుడుగా ఉంటాడు సులభముగా లోబడేవాడుగా ఉంటాడు ఇంకేంటండి కనికరం కలిగిన వాడిగా ఉంటాడు అలాగే మంచి ఫలములతో నిండుకొనిన వాడిగా ఉంటాడు ఈ రోజున ఏంటేంటో దేవుని దగ్గర అడుగుతున్నామండి కానీ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం నాకు దయచేయమని అడిగితే ఆ జ్ఞానంతో పాటు ఎన్ని సుగుణాలు మనకు వస్తున్నాయో చూడండి పరిశుద్ధులమవుతాం సాత్వికులమవుతాం సమాధానం కలిగి జీవించగలుగుతాం లోబడే వారికి ఉంటాం కనికరమ వారికి ఉంటాం మంచి పొలాలతో నిండుకుంటాం మంచి పొలాలతో నిండుకుంటాం పంటలు బాగా పండినప్పుడు పంటలు బాగా పండిన పొలాల్లో చూస్తే బాగా కంకిలు పండిన పొలాలు ఎలాగుంటాయి తెలుసా మీకు కిందకు వాలిపోయి ఉంటాయి కంకెలు లేకుండా పంటలే పండని మొక్కలు ఎలాగుంటాయి తెలుసా నిటారుగా నిక్కబుడుచుకొని ఉంటాయి ఏంటి పెద్ద గొప్ప ఏంటి పెద్ద గొప్ప మేము ఫలించలేదు అని సిగ్గులేదు వాటికి ఏంటంటే బాగా పండు ఫలించినవి వంగిపోయి ఉంటాయి తగ్గించుకొని ఉంటాయి ఏమీ లేని లేనివాడు మాత్రం ఎగిరిగిరి పడుతుంటాడు మానవుడు చూడండి జ్ఞానం లేని వాడు ప్రతి చిన్నదానికి ఆర్భాటం చేసుకుంటుంటాడు గర్వంతో కూడా ఉంటాడు దేవుని ఫలములతో నిండిన వారి జీవితాల్లో తగ్గింపు ఉంటుంది వారి జీవితం నిండా పంట ఉంటుంది వారి పంట ద్వారా అనేకల హృదయాలను వారు తృప్తిపరుస్తారు పక్షపాతమైనను వేషధారణైనను లేనిది దేవుని ప్రేమలో ఏమి లేదు పక్షపాతము లేదు మనోడు ఏంటండి మావోడు మన కొలమోడు మా సంఘమోడు మా దేశమోడు ఏంటండి అనే పక్షపాతమో లేదు దేవుని జ్ఞానంతో నిండిన వాడు ని ఎవరు చేసినా మెచ్చుకోగలుగు ఎవరు మంచి వాడు మంచి పని చేస్తే అది ఎవరైనా మెచ్చుకుంటాడు ఒకవేళ చెడ్డ పని చేస్తే అది ఎవరినైనా గద్దిస్తాడు లేక దిద్దుతాడు పక్షపాతం లేకుండా జీవించాలి మన దేశంలో మన దేశంలో పక్షపాత బుద్ధి మనకి ఎక్కువ ఉందండి మన మన జీవితాల్లో మన కుటుంబాల్లో చూస్తుంటాం కొంతమంది తల్లులకు కూడా పక్షపాతం ఎవరి మీద తెలుసా పిల్లల మీద కూడా అమ్మాయి అబ్బాయిలంటే ఇష్టం అంట అమ్మాయిలంటే ఆకర్లేదంట ఎందుకు అదేంటి అమ్మాయిలు పుట్టంగానే ఏడుస్తారు ఏంది భారతదేశంలో ఎందుకండి ఎందుకో మళ్ళీ నీ కొడుకు పెళ్లి చేయాలంటే ఎవరు కావాలి మరి అప్పుడక్కడి నుంచి వేస్తావు అమ్మాయి కట్టం పట్టుకుపోద్ది ఎవరింటికంటే వెళ్ళిపోద్ది మనకెందుకు చదివినా చదువు పోయిన పర్లేదు అబ్బాయి మనల్ని పోషిస్తాడు తలకి కొరివి పెడతాడు బతుకున్నప్పుడే పెట్టేస్తున్నారు కదండి కుమారులైన కుమార్తెలైనా పక్షపాతం లేకుండా తల్లి ప్రేమించాలి తండ్రి ప్రేమించాలి దేవుని జ్ఞానం కలిగిన వాడు దేవుని ప్రేమ కలిగిన వాడు పక్షపాత బుద్ధి లేదు సొంత వాళ్ళని బయటోళ్ళని తేడా లేదు నిజమైనటువంటి ప్రేమ అందరినీ సమంగా పోషిస్తుంది అందరినీ సమంగా ప్రేమిస్తుంది వేషధారణ లేదు బైబిల్లోనే దేవునికి బహు అసహ్యకరమైన పాపం ఏంటంటే వేషధారణ వ్యభిచారము దొంగతనము ఏంటో అంటారేమో కానీ వాటన్నిటికంటే వ్యభిచారులు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి రక్షించబడ్డారు దొంగలు ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడ్డారు పశ్చాత్తాపడి రకరకాల పాపుల్ని లంచగొండల్ని యేసుప్రభు మార్చాడు రక్షించబడ్డారు కానీ వేషధారులు మారరు అందుకని కోపం వచ్చి ప్రభు అన్నాడు ఆనాటి పరిశీలిని శాస్త్రుల్ని సర్ప సంతానమా పైకి కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు కానీ మీరు లోపల ఎండి నెముకలతో నిండి ఉన్నారు ఈరోజున మన భక్తి ఎవరి కోసం అండి ఎవరన్నా మనల్ని చూస్తున్నప్పుడు భక్తిగా ఉండడానికి మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం కానీ మన యథార్థ జీవితంలో ఎలాగున్నాం దేవునికి యథార్థ పరులంటే ఇష్టం యథార్థంగా ఉండటం అంటే పాపం లేకపోవటం కాదు ఉన్నది ఉన్నట్టుగా ఉండటం పాపం ఉన్నప్పుడు పాపం చేశాను ప్రవ్వా అని చెప్పేవాడిని దేవుడు ప్రేమిస్తాడు కారణం వాడు కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాడు వేషధారణతో కాకుండా యథార్థంగా అందుకని దేవుని దగ్గర ఎప్పుడు మన జీవితాలను మూసుకోకూడదు వేషధారులకు ఉండకూడదు ఒరిజినాలిటీ లేకుండా యథార్థమైన జీవితం లేకుండా ఉండకూడదు అనేక మందిని ప్రభు క్షమించాడు కానీ వేషధారులకు క్షమాపణ దొరకలేదండి మీరు మీ మీరు మీ మీ తండ్రి అయిన అపవాది సంబంధులు వాడు మొదటి నుంచి అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు అని చెప్పాడు కాబట్టి దైవజ్ఞానం కలిగిన వారి జీవితంలో వేషధారణ లేదు పక్షపాతము లేదు పరిశుద్ధుడత ఉంది సమాధానంగా ఉంటాడు మృదువైన వ్యక్తిగా ఉంటారు సులభముగా లోబడేవారిగా కనికరమ గల మంచి ఫలములు కలిగిన వారిగా ఉంటారు జ్ఞానం అంటే పరీక్షలు రాయటానికి కావోలు జ్ఞానం అనుకుంటున్నాం దేవుణ్ణి జ్ఞానం అడిగితే వాటితో పాటు ఎన్ని ఈవులు వస్తున్నాయో చూడండి దేవుని జ్ఞానాన్ని పైనుండి వచ్చిన జ్ఞానాన్ని పొందిన వాడి జీవితంలో పవిత్రుడిగా జీవిస్తాడు వేషధారు లేని వాడిగా ఉంటాడు పక్షపాతములైన వాడిగా ఉంటాడు సమాధానం కలిగిన వాడిగా ఉంటాడు మృదువైన వాడిగా ఉంటాడు సాత్వికుడిగా ఉంటాడు నీ ఒక్క జ్ఞాన వివేచం కలిగిన హృదయానికి కొరకు ప్రభువుని అడిగినప్పుడు నీకెన్ని గొప్ప ఈవులను ఆయన ఇస్తున్నాడు చూడండి మన జీవితాల్లో జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నప్పుడు ఏదో పరీక్షలు రాయటానికి లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా కొన్ని 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 కాన్ఫరెన్స్ల్లో మాట్లాడడానికి కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి జ్ఞానం కావాలనుకుంటామే కానీ నిజమైన పై నుండి వచ్చే జ్ఞానం కలిగిన వారి జీవితమే పరిశుద్ధపరచబడుతుంది జీవితంలోనే గొప్ప మార్పు కలుగుతుంది నీ జ్ఞానము నీకు యథార్థతనిస్తుంది నిజమైన జ్ఞానం ఏంటి ఏబు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చదవండి ఏబు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నేహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియువు చెడుతనమును విసర్జించుటయే వివేచనమనియుహోవా భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం జ్ఞానం కలిగిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు చెడుతనాన్ని విసర్జించటమే నిజంగా దేవునికి భయపడేవాడు చెడుతనాన్ని ఊర్చి విసర్జిస్తాడా ఉంచుకుంటాడా దేవునికి భయపడే వారి జీవితాల్లో పాపానికి చోటు లేదు నేను జ్ఞానిలని చెప్పి పాపాన్ని కప్పుకుంటే నీవు అజ్ఞానివే నిజమైన జ్ఞానం దేవుని ఎందు భయభక్తల కలిగి ఉండటం నీ చిడుతనాన్ని విసర్జించటం వివేకం ఈరోజున దైవ జ్ఞానం కలిగిన వారు పాపంతో చెలగాటమాడడు పాపాన్ని దాచుకోరు పాపాన్ని పాపాన్ని ప్రేమించరు అనేకుల జీవితాల్లో దేవుని జ్ఞానం కోసం అడుగుతున్నామే కానీ ఆ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని అది మన జీవితాల్లో క్రియారూపంగా చూడగలిగినప్పుడే నిజంగా నీవు అవుతావు ఒక విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని క్రియ రూపంలో చూపించాలి ఏంటండి కరెంటు పట్టుకుంటే షాక్ కొడద్ది అన్నది జ్ఞానం పోయి పట్టుకోవటం మరి తెలిసి కూడా పట్టుకుంటే ఏంటండి ఒక చిలక పెద్దదవుతుందంట గూట్లో ఉన్న చిలక పిల్లల్ని లేనప్పుడు వచ్చి వేటగాడి పట్టుకెళ్తాడేమోనని బయట ఆహారానికి వెళ్తున్నప్పుడు ఆ చిలక చిలక పిల్లలకు పాట నేర్పించిందట పాట నేర్పించిందట ఏంటండి పిల్లలారా ఈ పాట నేర్చుకోండి వేటగాడొస్తాడు జాగ్రత్త ఆ పిల్లలు కూడా చెప్పాయంట ఎట్టగా ఆడస్తాడు జాగ్రత్త వాళ్ళ విసురుతాడు జాగ్రత్త గింజలు ఇసురుతాడు జాగ్రత్త గింజలు ఇసురుతాడు జాగ్రత్త వాళ్ళ వేస్తాడు జాగ్రత్త వాళ్ళ వేస్తాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మేడ విరుస్తాడు జాగ్రత్త మేడ విరుస్తాడు జాగ్రత్త మమ్మీ నాకు వచ్చేసిందిలే నువ్వు చెప్పక్కర్లే వేటగాడొస్తాడు జాగ్రత్త గింజలు విసురుతాడు జాగ్రత్త పల వేస్తాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మెడవిరుస్తాడు జాగ్రత్త ఇంతే కదా మాకు వచ్చేసింది మమ్మీ మేము పాడుకుంటా ఉంటాం నువ్వు పో అని చెప్పాయంట పాపం చాలాకి వెళ్ళిపోయింది రానే వచ్చాడు ఎవరో వాడు నక్కి నక్కి వస్తుంటే ఈ మొదలు పెట్టిన ఈ పాట వేటగాడొస్తాడు జాగ్రత్త అనగానే వాడు అదిరిపోయాడు ఏంట ఆయన కొంచెం కొంచెం ఉన్నాయి ఇంత పెద్ద జ్ఞానం వచ్చింది కానీ సరే ఎలాగ వచ్చాను కదా అని చెప్పి గింజలు విసిరాడు అంతలోకి మొదలు పెట్టి గింజలు విసురుతాడు అదే కరెక్ట్గా పడుతున్నాయి సరే ఎలాగ గింజలు విసిరేసాను కదా వాళ్ళ కూడా వేద్దాము అని చెప్తే అవి గింజలు విసురుతాడు జాగ్రత్త వాళ్ళ వేస్తాడు జాగ్రత్త అంటూనే వచ్చి గింజల మీద కూర్చోండి ఏంటండి వాళ్ళ పడిపోయాని వాళ్ళ పడిపోతే వాడు వాళ్ళు తీసి పట్టుకుంటుంటే పట్టుకుంటాడు జాగ్రత్త అంటున్నాయి అబ్బో ఈ పిట్టలు అసాధ్యమైన ఉన్నాయని చెప్పి వీటిని ఇట్లా తీసుకెళ్తే ఉండమని మేడ ఇరిసేస్తుంటే మేడ వేడుతాడు జాగ్రత్త అని చచ్చాయంట ఏంటండి ఎంత జ్ఞానం వీటికి ఎంత తెలివి ఏంటండి చెప్పండి తెలియవా లేదా ఏం పాడుతున్నావో వాటిని వాళ్ళు అవి అర్థం చేసుకోలేదు ఆ పాట సారాన్ని అర్థం చేసుకోలేదు చాలామంది జ్ఞానం ఎలాగా ఉంటుంది నాకు అన్నీ తెలుసు అంటారు అందులో ఉపయోగపడతారు పోయి పడతారు మళ్ళీ నాకు అన్ని తెలిసి అంటారు మీకు నేను అందరిలో మోసపోను మోసపోను అంటాడు పోయి అందులోనే పడతాడు మళ్ళీ ఏంటండి కొంతమంది దాన్ని అర్థం చేసుకోరు మన మన చర్చిలో పాటలు పాడినప్పుడు కూడా ఇలాగే పాడుతుంటాం కొంతమంది ఎన్ని పాటలు పాడతామో మంచి మంచి పాటలు పాడతాం ఏంటండి కానీ ఆ పాటను మాత్రం చింతించనేలా చింతించనేలా అని మన టీవీ ప్రోగ్రాంలో వస్తుంది ఆ పాట చాలా మందికి ఇష్టం కదండీ చింతించనేలా అన్నప్పుడు అవును కదా ప్రభా చింతనా అల్లి కలవర దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ కూర్చొని మళ్ళీ చింతిస్తా ఏంటంటే దిగులు బాధ చింత మరి ఇప్పుడు పాడావు కదా విన్నావు కదా దాన్ని మనసుకి ఎక్కించుకోలేదు ఏంటండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఒక వంతు చెడుతనాన్ని విసర్జించటం మరో వంతు జ్ఞానాన్ని పొందటం ఒక వంతు ఆ జ్ఞానాన్ని మన జీవితాల్లో క్రియారూపంగా వాటిని చూపించా నువ్వేం నేర్చుకున్నావో భలే చదివేశారు మమ్మీ ఇవాళ అంటాడు ఏదో ఒక్కడ చెప్పరా నాయన అంటే జ్ఞాపం రావట్లేదు అంటాడు ఏమంటాడండి భలే రాసేసారు పరీక్ష అంటాడు తెరా రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఏముంటుంది అక్కడ పాస్ అవ్వడం కారణం ఏంటి నీకు అన్నీ వచ్చనుకుంటున్నావే కానీ వాటిని అర్థం చేసుకోలేదు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు దేవుని జ్ఞానం మనకి నేర్పిస్తున్నది ఆ జ్ఞానాన్ని మనం క్రియల్లో చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమన్నాడు ప్రభు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు ఫిలాసఫర్స్ అంటారు ఫిలాసఫర్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ప్రేమించేవాడట ఏంటంటే ఫిలాసఫర్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ప్రేమించేవాడు అన్ని ఆరాలు తీస్తారు వాళ్ళు లోకంలో ఉన్న అన్ని సంగతులను ఆరా తీసి ఆరా పెద్ద తత్వవేత్త తత్వం మాట్లాడతారు ఎన్నో థియరీస్ మాట్లాడతారు బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఏం ఉండదు ఎన్నో చెబుతారు కానీ వారి జీవితంలో ఏ సరుకు ఉండదు పెద్ద సోక్ర సోక్రటీస్ అనే పెద్ద తత్వవేత్త సోక్రటీస్ అనే పెద్ద తత్వవేత్త అనేకమైన వాటిని ఆరా తీశాక చివరి కూడా చెప్పాడట నేను చాలా సంవత్సరాల నుంచి చాలా ఆరాలు తీసి తెలుసుకున్న తర్వాత ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాకేం తెలియదని ఏంటంట నాకు తెలిసింది ఏంటంటే నాకేమీ తెలీదు ఇంకా ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి అని చూసారండి ఒక జ్ఞాని జ్ఞానాన్ని గురించి నేర్చుకుంటున్నప్పుడు నాకు అన్నీ తెలుసు అండవు తను ఎన్నో తెలుసుకున్న తర్వాత మరెన్నో ఉన్నవన్న సంగతిని గుర్తించగలుగుతాడు ఈ రోజుల్లో మనుషుడు లోక జ్ఞానంతో ఉన్నారని మోసం అన్యాయం వివాదం ఎక్కడ చూసినా వివాదాలండి వివాదాలంటే డిబేట్ వాళ్ళ గుద్ది మాట్లాడతారు బాబా ఈ రోజుల్లో కొన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తే ఏం అడుచుకుంటారో వీళ్ళకేం సంబంధం లేదు అది వీళ్ళది కాదు అది బ్యాంక్ వీళ్ళది కాదు వీళ్ళు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కాదు ఏంటంటే వీళ్ళు బాధింపబడిన వ్యక్తులు కాదు ఎవరిని గురించో ఒక టాపిక్ తీసుకొని వీళ్ళు నడుచుకుంటారు ఓ తెగర్చుకుంటారు నువ్వరు నువ్వరు నువ్వు 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 సరే అందరు మాట్లాడితే ఏదైనా పడదు మనకి ఏంటంటే పెద్ద డిబేట్ జరిగింది వాళ్ళ కన్క్లూజన్ ఏంట్రా అంటే ఏమి ఉండదు అక్కడ చివరిలో సారం సారం నివృత్తి కలగదు పరిష్కారం దొరకదు ఈరోజున అనేకుల జీవితాల్లో అటువంటి పరిస్థితి ఉంది దేవుని జ్ఞానం నాకు అన్ని తెలియకపోవచ్చు నాకు ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో తెలుసు ఏ విషయంలో ఏది చేయాలో తెలుసు ఏంటండి నన్ను నేను ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో నాకు తెలుసు నా శరీరాన్ని ఎలా పవిత్రంగా కాపాడుకోవాలో నాకు తెలుసు నేను ఎంత మాత్రపు వాడినో నాకు తెలుసు ఎవడో కూడా తను ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచించకూడదటండి ఉన్నదానికంటే గొప్పగా గొప్పగా ఆలోచించకూడదు ఈ రోజున మనుషుడు చాలా డాంబికుడిగా ఉండడం చూస్తున్నాం కానీ ఒక వ్యక్తి క్రీస్తుకు దగ్గరగా వెళ్లే క్రీస్తు జ్ఞానంతో నింపబడే కొలది తను పరిశుద్ధుడిగా ఉంటాడు మృదువైన వ్యక్తిగా ఉంటాడు సులభముగా వాడిగా ఉంటాడు ఒకసారి ఈ ఈ గుణాలు మీలో ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించుకోండి మీరు పరిశుద్ధతను ప్రేమించే వారిగా మీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నారా మీరు సమాధానం కలిగి అలజడులు కలిగినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు మనుషులందరూ మీ మీద తిరగబడుతున్నప్పుడు విపత్తులు కలుగుతున్నప్పుడు ఉపద్రవలు కలుగుతున్నప్పుడు కంగారు పడకుండా మీరు సమాధానం కలిగి ఉండగలుగుతున్నారా మీరు మృదువుగా అంటే ఒక డీసెంట్గా ఏంటండి ఒక డీసెంట్గా ఒక మృదువుగా మొరటుగా కాకుండా నాబాలు గురించి చెప్పబడింది అడు మోటువాడంట దుర్మార్గుడంట మోటుడు ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు వింటారు అన్నది ఏమాత్రం వాళ్ళ గ్రహింపు ఉండదు గట్టిగా అరుచుకుంటారు కేకలేసుకుంటారు ఏదన్నా ఒకటి చెప్పాలంటే పక్కనున్నోడు చెప్పడానికి కిలోమీటర్ల దూరంలో నోడు చెప్పినోడు చెబుతారు ఏంటండి మృదువుగా మాట్లాడితే ఎంత బాగుంటుంది కేకలు అరుపులు జంతువులు వేస్తాయండి మనుషులు మాట్లాడుకుంటారు ఇద్దరు మాట్లాడుకుంటే మీకు ఇద్దరికే వినపడాలి ఏంటండి వంద మందితో మాట్లాడాలంటే ఎందుకు మైకు పట్టుకొని మాట్లాడాలి ఇదే యాభై వేల మంది ఉన్న మనుషులు అయితే నేను అరుస్తా ఎందుకంటే అమ్మోళ్ళ కూర్చున్న వాళ్ళకి కూడా మాట్లాడ ఏంటండి టీవీ చూస్తున్నప్పుడు ఎంతమంది చూస్తారు టీవీ మీ ఇంట్లో కలవడ దర్శన ప్రోగ్రామ్ ఎంతమంది కూర్చొని చూస్తారు వంద మంది రెండు వందల మంది అది కాదు నేను అడిగేది ఒక్కరు చూస్తారా ఇద్దరు చూస్తారా ఐదుగురు చూస్తారా లేక వంద మంది చూస్తారా మంది చూడరు కదా ఇద్దరే చూస్తారు కదా అప్పుడు టీవీలో వాక్యం చెప్పేటప్పుడు ఎంతమందితో మాట్లాడుతున్నాడు చెప్పాలి అందుకని మెల్లగా చెప్తా కొంతమంది అంటారు అయ్యగారికి పవర్ లేదంటారు గట్టిగా అరిస్తే పవర్ అంట మెల్లగా మాట్లాడితే పవర్ లేదంట ఏంటంటే గట్టిగా అరిస్తే పవర్ కాదు మా బైబిల్ కాలేజీలో ఏం అంటే కొత్తగా మేము బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రసంగం చేయడానికి భయపడేవాళ్ళం మనుషులను చూస్తే భయం వేసేది అప్పుడేం చెప్పేవాళ్ళంటే మనుషులను చూడకండి గాల్లో చూడండి ప్రసంగం చెప్తున్నప్పుడు మీకు నెక్స్ట్ మాట రాకపోతే అదే మాటను మళ్ళీ రిపీట్ చేయండి ఇదిగో 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 అని చెప్తూనే ఉండండి అప్పుడు వస్తుంది గుర్తొస్తుంది ఇంకో మాట అంతేకాదు ఏదన్నా ఒకవేళ భయం వేస్తే గట్టిగా అరవండి భయం వేస్తే ఏం చేయాలంట గట్టిగా అరవండి మీకు భయం పోద్ది ఏంటండి నిజమైన శక్తి అరవటంలో లేదు మృదువైన మాటలతో మనుషుల హృదయాలను కదిలించవచ్చు మృదువుగా మాట్లాడటం ద్వారా ప్రేమగా పలికిన పలుకు ద్వారా ఒక వ్యక్తిని ఆదరించవచ్చు ఒక వ్యక్తిని హెచ్చరించచ్చు యేసుప్రభు ఎప్పుడు ఆయన కేకలు వేయడు అరవడు ఆయన కంఠధ్వని వీధులలో వినపడదు ఆయన పేతురు మూడు సార్లు నేను ఎరగనని బొంకాడు మూడు సార్లు ఎరగనని బొంకినప్పుడు బొంకి నేను చచ్చిపోవడానికన్నా సిద్ధమే మరణించడానికి సిద్ధమే వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టాను నేను నిన్ను వదలను అని అంత ఆర్భాటం చేసిన పేతురు మూడు సార్లు ఆయనవడో నాకు తెలియదు ఆయనకి నాకు సంబంధం లేదు తో అమ్మతోడు నాయనతోడు దేవునితోడు ఒట్లు పెట్టుకున్నాడు అంటే మళ్ళీ పైగా అప్పుడు ఎంత కోపం వస్తుందో మనకైతే చెప్పండి కానీ ఏసుప్రభు మూడవసారి అతను బొంకినంటనే కోడి కూసింది ప్రభు పేతురు వైపు చూచెను పళ్ళు గురికి చూసుంటాడా ఏంటండి గుడ్లు చూసుంటాడా ఏంటండి ఎట్లా చూసాడు పేతురు అర్థమైందా జాలిగా ప్రేమగా క్షణతో చూశాడు కాబట్టే పేతురు గుండె గుండెమైందో తెలుసా పగిలిపోయింది వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు ఏమనలా ప్రభు ఒక మాట అనలా బుద్ధ వచ్చిందరా అనలేదు సిగ్గొచ్చిందా అనలేదు ఏంటండి కేకలేదు తిట్టలేదు నువ్వు గుడ్లు అనుమలేదు కనీసం ఆయన మృదువైన చూపు ఆయన ప్రేమతో చూచిన చూపు అతని గుండెను పగలగొట్టింది ఆ తర్వాత పేతురు గొప్ప దైవజనుడయ్యాడు చరిత్ర చెప్తుంది ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఎప్పుడు కోడికు వస్తుందండి ఇప్పుడు లేవు కోడి పుంజులు అసలే లేవు కోడిపుంజులు ఉన్నాయా మీ ఊర్లో కనీసం మీ సెల్ ఫోన్లో కోడి పుంజు కేకలు ఉన్నాయంట పెట్టుకోండి ఐదు గంటలకు కుక్కరో కో అని అనిపించుకోండి ఏంటండి పల్లెటూరులో ఉంటే కుక్కరో కుక్కరోకో కో అని మనకు అలారాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తెల్లారి గట్ల కోళ్ళన్ని కోడి పుంజులన్నీ కూస్తూ ఉంటాయి ఏంటండి ఎప్పుడైతే కుక్కరోకో అనే శబ్దం వింటాడో మోకాళ్ళ మీద పడిపోయేవాడంట పేతురు నీకు క్షమించిన ఆయన ఇంకెప్పుడు బొంకనయ్యా నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ చిత్తం చేస్తానయ్యా నీ సంఘం కడతానయ్యా అండ్ రోజు తెల్లారుజావని ప్రాణం చేసుకునేవాడంట ఏంటండి ఒక్కసారి కోడి కూపి కూచినప్పుడు ప్రభువు చూసిన చూపు తన బ్రతుకంతా తనకు గుర్తు చేసింది ఆయన ప్రేమను మన జీవితాల్లో దేవునిచ్చే జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనం అరిసి కొట్టి ఎవరిని మార్చలేమండి ప్రేమతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి నీ భర్తను ప్రభు కొరకు సంపాదించుకోవాలి నీ బిడ్డల్ని క్రీస్తు కొరకు సంపాదించుకోవాలి మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎవరైనా తప్పు చేసినప్పుడు మరింత కఠినంగా మనం ప్రవర్తిస్తుంటాం మరింత కోపంతో మాట్లాడుతుంటాం అదే వారు చేసిన తప్పు కంటే వారిని అనేక రెట్లు కృంగిపోయేటట్టు విరక్తి చెందిపోయేటట్టు వారు పారిపోయేటట్టు చచ్చిపోయేటట్టు వారికి వారికి మనమే కారణమవుతున్నమాట ఎవరైనా పాపంలో కుమిలిపోతున్న వాళ్ళని చూసినప్పుడు ప్రభు ఏం చెప్పాడు ప్రభు ఏమనేవాడు ఆ పాపాత్పురాలు తీసుకొచ్చి ఆడ పడేశారు తిడతా ఉన్నారు అందరూ దారి ఆ కుటుంబాలు కూల్చేది పనికి మాలింది వ్యభిచారంలో పట్టబడింది అని జుట్టుపట్టుకు లాక్కొచ్చి ప్రభు మీద ముందు పడేసి అందరూ రాళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఆమె కుమిలిపోతుంది ఆ మనిషి తను చేసిన తప్పు పక్క ఆ తప్పు బయట పెట్టి అవమానపరుస్తున్న బాధ ఇంకో పక్క అంత బాధలో ఉంటే ప్రభు ఏమన్నాడండి మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్న వెంటనే వారందరూ మనసాక్షి చేత గుచ్చబడి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు యేసు అక్కడే మిగిలాడు ఎందుకంటే ఆయనే పాపము లేనివాడు ఆ స్త్రీ మధ్యను నిలచను ప్రభు తలెత్తి చూసి ఓ విభిచారి అన్నాడా ఇంకా నిలబడినామే సిగ్గు రాకుండా పా అన్నాడా ఇంకా ఏ ముఖం పెట్టుకుని నా ముందుబడ్డ చచ్చిచి సిక్పా అదరపోయారు కదా డూకుడు పా అన్నారా ఏంటండి ఏమన్నాడు అమ్మా ఆమెకు ఒళ్ళు ఉంటుందండి అంత కుమిలిపోతున్న బాధలో ఎవరు నన్ను కొట్టలేరు పాపం లేనివారు పాపంలో ఉన్నవారు కానీ పాపం లేనివాడు ప్రభు ఉన్నాడు ఆయన రాళ్ళు తీసి కొడతాడేమో ఫోన్లే ఆయన చేతుల్లో చావటమే భాగ్యం అనుకున్న పరిస్థితిలో ఉన్న ఆమెకి ఎదురు చూడని స్థితిలో మృదువుగా ప్రేమగా కనికరంతో జాలితో అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా నేను నీకు శిక్ష విధించను ఇకను వెళ్ళి పాపము చేయకము ఆమె ఎంతగా మార్పు పొందిందో ఆమె జీవితంలో ఎంత గొప్ప అద్భుతాన్ని మనం చూసాము ఆది సంఘములో ఆమె మగ్ధలేని మరియా అని కూడా చెప్తారు ఒకప్పుడు వేశ్యగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వేశ్యగా ధనవంతురాలైన వేష్యగా తన ఇష్టానుసారంగా తన అందాన్ని అమ్ముకున్న వేశ్యగా ఉన్న ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రభు ఆమెను విడిపించాడో అప్పటి నుండి ఆమె ప్రభు శిష్యురాలైంది పరిశుద్ధురాలైంది ఆమె రక్షించబడి ప్రభు సాక్షిగా జీవించింది ఈరోజున ప్రేమపూరితమైన జ్ఞానయుక్తమైన మాటలతో మనం ఒక వ్యక్తిని మార్చుకోగలం క్షమాపణతో సహనముతో కనికరముతో ఒక వ్యక్తిని ప్రభు పాదాల దగ్గరకు మనం తీసుకురాగలం నిజంగా నీవు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు జ్ఞానవంతురాలు తనకు ఇల్లు కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంట్లో జ్ఞానంగా మసులుకుంటుంది ఓరక నోరు ధరవదు జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది నేను ఈ మాట్లాడితే ఈ మాట మాట్లాడితే ఎవరికైనా ప్రయోజనం ఉందా ఈ మాట వలన ఎవరికైనా బాధ కలుగు ఈ మాట వలన ఏదైనా నష్టం కలుగుతుందా నేను మాట్లాడే మాటలో అబద్ధం ఉందా నేను మాట్లాడే మాట హార్ష్గా కఠినంగా ఉందా అని ఆలోచించి పరిశీలించుకొని మాట్లాడతాను నిజంగా మనం ఆలోచించి మాట్లాడతామా ఆలోచించుకొని మాట్లాడతామా బలి చెప్తుంటే బలం వింటారు మీరు అడుగుతుంటే చెప్పరు కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే ఆ మాట తీసి మళ్ళీ నోట్లో పెట్టుకోవడానికి కుదరదేకా అందుకని ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక రోజుకి ఒక మనిషి ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడతాడటండి మీరు సెల్ ఫోన్లు రికార్డ్ చేసుకుని చూసుకోండి ఒకవేళ మీరు ఎక్కువగా మాట అయితే యాభై వేలు మాట్లాడతారేమో ఇరవై ఐదు వేల మాటలు కానీ ఒక మనిషి రోజుకి పదివేల తలంపులు తలుస్తాడట ఎన్ని తలంపులో ఆలోచనలు ఎన్ని పదివేలు మాటలన్నీ ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అంటే అనేకమైన మాటలు ఆలోచించకుండానే మాట్లాడుతున్నాం అనాలోచనగా మాట్లాడుతున్నాం వ్యర్థమైన మాటల్లో దోషముండక మానదు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు జ్ఞానం కలిగిన వాడు తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు ఈ ఏకో పత్రికలో మీరు చూస్తే ఈ విషయాన్ని చెప్తున్నాడు జ్ఞానం కలిగిన వాడు తన నోటిని అదుపులో ఉంచుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడు ఏకో పత్రిక మళ్ళీ మళ్ళీ చదవండి ఏకో పత్రిక మళ్ళీ మళ్ళీ చదవండి జ్ఞానం కలిగిన వాళ్ళు వాడు మోకాల్లోని ప్రార్థిస్తాడు ప్రార్థించేవాడు జ్ఞానం కలిగిన వాడు ప్రార్థించేవాడు జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు ప్రార్థించేవాడు ప్రార్థించేవాడి జ్ఞానం దొరుకుతుంది ఏంటండి అంతేకాదు ఆ తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు తన దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉంటాడు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము దానిని అపేక్షించి కొందరు తమ్ముతామో పొడుచుకున్నారంట డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుడిని పక్కన పెట్టేవాడు జ్ఞాన అజ్ఞాన జ్ఞాన అజ్ఞాన ఒక రాజుగారి కొలువులో నేను ముగి చేస్తాను దీంతో ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడట ఆ మంత్రి యేసు యేసుప్రభుని నమ్ముకొని రాజుగారిని కూడా ఎలాగైనా ప్రభు నమ్ముకునేటట్టు చేయాలని ప్ర రాజా యేసు యేసుప్రభుని మీరు కూడా నమ్ముకోండి ఆయనే పరలోకానికి మార్గము ఈ లోకం శాశ్వతం కాదు నిత్యమైన రాజ్యం ఉంది మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే పరలోకం చేరరు అని మాటి మాటికి చెప్తుంటే డే చాలా ఎవరికయ్యా ఎదురుగా ఉన్నదాన్ని ఆనందించకుండా ఎక్కడో ఉన్నదాని గురించి చెబుతావు లేనోడా అని తిడతా ఉండేవాడట తిట్టినా కూడా మళ్ళీ చెబుతూ ఒక ఒకరోజు ఈ రాజుగారి కోపం వచ్చి అందరి ముందు అవమానపరచాలని మొత్తం రాజభవ రాజ రాజుగారి ఆ యొక్క మా ఆ యొక్క పరిధిలో ఉన్న వారందరినీ రప్పించి మన దేశంలోనే బుద్ధిహీనుడి నెంబర్ వన్ ఇదిగో ఈ మంత్రి అని చెప్పి ఈయనకి రివార్డ్ ఇస్తున్నాము బహుమానం ఇస్తున్నామని ఒక బంగారపు దండిని దండాన్ని అందరి ముందు ఇచ్చారంట ఫస్ట్ ప్రైజ్ దేనికంట ఫూల్ బుద్ధి లేనివాడు అని ఇచ్చామని చెప్పాడు అనేసి పో నీలాంటి బుద్ధి లేని నా దగ్గర వద్దని పంపించేశారు కొద్ది రోజులు అయిపోయింది రాజుగారికి చాలా జబ్బు చేసింది మనసు మీద పడుకున్నాడు ఏంటండి మీద పడుకుంటే ఆ మంత్రిని పిలిపించండి అన్నాడట ఏ మంత్రి అంటే అదే ఆ మంత్రిని పిలిపించు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆ మంత్రి చచ్చిపోతారని తెలిసింది ఇప్పుడు ఆ మంత్రిని పిలిపించు అన్నాడు ఆ మంత్రి వచ్చాడు ఏంటి మహారాజా మంత్రి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడట రాణిగారిని తీసుకెళ్తున్నారా ఆహా యువరాజుని తీసుకెళ్తున్నారా రథాలు సిద్ధం చేయమంటారా అక్కర్లేదు నన్ను కూడా రమ్మంటారా ఎక్కడికి పోతున్నారు మహారాజా ఏమో ఎప్పుడు తిరిగి వస్తారు మహారాజా ఏమో మీరు వెళ్ళే చోట ఎవరైనా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా కనీసం అక్కడ రిసీవ్ చేసుకుంటారా మీరు వెళ్ళే చోట ఏమో ఇదేంటి రాజా ఎక్కడికో అంటున్నారు రాణిని తీసుకెళ్ళిన అంటున్నారు రాజుని తీసుకు రువరాజుని తీసుకెళ్ళి అంటున్నారు వారు అవసరం లేదంటున్నారు మీరు సంపాదించిన భోగభాగ్యాలు అక్కర్లేదు అంటున్నారు ఎవరు అక్కర్లేదు నేను ఒక్కడనే పోతానంటున్నారు ఎక్కడికి పోతున్నారో తెలియదు అంటున్నారు పోయిన చోట ఎవరు తెలియదు ఎవరు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు అంటున్నారు ఏంటి మహారాజా అంటే నేను చచ్చిపోతున్నాను మంత్రి అన్నాడట ఏం పోతున్నాను నేను చచ్చి పోతున్నాను మీకు తెలుసా అండి చచ్చినడు ఒకడు పోయేవాడు ఒకడు మొన్నది వెనుకెట్టమల్ని మంటికి వెళ్తుంది ఆత్మదాన్ని దయచేసినా దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ మంత్రి ఆ దండాన్ని వెనకాల దాచిపెట్టుకొని తెచ్చాడంటండి తెచ్చి చచ్చిపోతాను అన్నప్పుడు అంటే ఆయనకి ఇచ్చాడంట నాకు అంటే మీకంటే బుద్ధి లేనోడు ప్రపంచంలో ఎవరు లేరండి మీరు ఇక్కడ చిటికేస్తే మీ ముందు ఇంతమంది నిలబడతారా మీకు ఇన్ని రథాల ఇన్ని రాజ్యాల ఇన్ని సింహాసనాల ఇన్ని భోగభాగ్యాల ఇంత పరపత ఈ లోకాన్ని విడిచినప్పుడు దిక్కుబాలిన స్థితిలో ఉన్నారా ఎక్కడికి పోతుందో తెలియదు ఎక్కడికి పోతుందో తెలియదా ఎక్కడికి పోతున్నారో తెలియదా ఎవరు మీకు తెలిసిన వాళ్ళు అక్కడ లేరా మీకంటే బుద్ధుల ఉంటాడు చెప్పండి మీరు ఈ లోకాన్ని గురించి ఆలోచించారు కానీ మీరు పోయే లోకం గురించి మీరు ఎప్పుడూ సిద్ధపడలేదు నిజమైన జ్ఞానం ఏంటండి ఈ లోకం గురించి ఆలోచించేవాడు అజ్ఞాని దూరదృష్టి ఉండాలి బాబు అంటుంటారు మన దేశంలో ఏంటి బాబు దూరదేశం అంటే ముసలి అయ్యాకరా కర్ర కొనుకు పెట్టుకున్నాను బాబు ముసలిడోక ముందు చచ్చిపోతే ఏంటండి దూరదృష్టి అంటే ఊరికి ఉత్తరానికి పోవటం కాదు దూరదృష్టి అంటే ఊర్ధ దృష్టి ఉండాలి ఊర్ధ దృష్టి అంటే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనన్న వాటి మీదనే కానీ భూసంబంధమైన సంబంధమైన వాటి మీద మీ మనస్సు నిజమైన జ్ఞాని ఈ లోకం తనకు శాశ్వతమైంది కాదని గుర్తిస్తాడు పరలోకం ఉందని జ్ఞ గ్రహిస్తాడు రాజ్యములో నిరంతరము జీవిస్తున్నాడని గ్రహించేవాడు జ్ఞాని కాని ఈ లోకంలో అందరినీ తలకాయలు బాలగొట్టి అందరి మీద పోటీపడి ఏంటంటే లోకంలో ఉన్నతమైన అధికారంలో ఉది లోకం లోకంలో ఉన్న ఉన్నతమైనటువంటి ఆస్తి పాసులు సంపాదించుకోవాలనుకునేవాడు ్ఞానా పైకి వెళ్ళిపోతున్నాడు పైకి వెళ్ళిపోతున్నాడు అంటుంటారు కొంతమంది నట్టండి వాళ్ళని పైకి వెళ్ళిపోతున్నారు గావిది కూడా ఒక రాజు అనుకున్నాడు అలాగే అనుకున్నాడు నేను చేతులు కడుక్కొని మనసాక్షిని కాపాడుకుంటూ పరిశుద్ధంగా బ్రతకటం ఎందుకు దుర్జనులే పైకి వెళ్ళిపోతున్నారు భక్తిహీనులే గొప్పగా ఉన్నారు మీకు ఎప్పుడైనా వచ్చిందా అటువంటి ఆలోచన దుర్జనులను చూచి వ్యసన పడొద్దు చూడండి చివరిగా ఈ మోచనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడు పన్నెండో వచనం అండి ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరెల్లప్పుడూ నిశ్చంత గల వారే ధనుబుద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలున వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగు ముట్ట ముచ్చుననుకునే నేడల నేను నీ కుమారుల వంశములు మోసపుచ్చిన వాడు నగుదును వాళ్ళే బాగున్నారు నాకేం ప్రయోజనం అనుకున్నాడు కానీ పదహారు వచనంలో అయినను దీనిని తెలుసుకున్న వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముని గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది ఇలా చూస్తుంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నట్టున్నారండి కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చూస్తే నుంచి చూస్తున్నాడు లోకముల వైపు నుంచి పైనున్నట్టు కనపడుతున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి అట్నుంచి చూస్తున్నాడు అట్నుంచి చూస్తే పైనున్నాడు ఇక్కడ ఉన్నాడు ఇదంతా ఉంది కాలు జారే చోట ఉన్నాడు చూడండి ఉన్నాడు తర్వాత నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పాడవేచున్న ఓ మాత్రములోనే వారు పాడైపోవుదరు మహాభయము చేత వారు కాడముట్టి నశించుదురు ఎంత ఉంటే ఏం ప్రయోజనమండి పోయిన వారంలో శ్రీదేవి అంట ఎంత గొప్ప నటి ఎంత గొప్ప ప్రఖ్యాత ఎంతమంది ఏమండి ఎవరు అనుకోలేదు పుషక్కు నిలిపోయిందంట ఏంటండి ఎంత ఉంటే ఏం ప్రయోజనం ఎంత డబ్బుంటే నీకేం ప్రయోజనం ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటే ఏం ప్రయోజనం నీవు చనిపోయినప్పుడు ఎక్కడికెళ్తావో నీకు తెలియకపోతే అయ్యో నీకు అయ్యో అంటున్నాడు నేను పైకి వెళ్ళలేదు మేడ మీద మేడ కట్టుకుంటూ కారు పక్కన కారు కొనుక్కుంటూ పొలం పక్కన పొలం కొనుక్కుంటూ లోకంలో భోగభాగ్యాలతో తల తూగే వారందరినీ చూసి మనం పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళే బాగున్నారు మనకేముంది మనకేముంది మన కాపాడుకుంటే అబద్ధం అబద్ధమాడకుండా ఉంటే మోసం చేయకుండా ఉంటే లంచం లంచం తీసుకోకుండా ఉంటే తప్పుడు 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 సంతకాలు పెట్టకుండా ఉంటే మనకేమొచ్చింది అనుకుంటున్నామే కానీ మనం దేవుని సన్నిధుల్లో ఉన్నాం నేను వారిని గురించి ఆలోచించినప్పుడు వారు పైకి వెళ్ళారే కానీ కాలు జారే చోట ఉన్నారు పాతాళంలో పడిపోయే చోట ఉన్నారు నేనైతే ఎక్కడన్నాడు చూడండి నేనైతే ఇరవై మూడు శాతం సరిపోద్ది అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను నీ కుడి నన్ను పట్టుకొని నేను పడినా నీ కుడి నన్ను పట్టుకొని ఉంటే నేను ఎట్టపడతా ఏంటండి నేను నీ దగ్గరే ఉన్నాను నీ దగ్గర ఉన్నాను నేను పైకి వెళ్ళలేదు నీ దగ్గర ఉన్నాను నీవు చేయి పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తూ ఉన్నావు ప్రభువు దగ్గర ఉన్నవారికి బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఉన్నాయి ప్రభుతో ఉండటం గొప్ప భాగ్యం కానీ పైకి వెళ్ళిపోవటమో లోకంలో గొప్పవారు అవటమో ముఖ్యం కాదు ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి ఆలోచించేద్దాం నిజంగా నీవు దేవుని జ్ఞానాన్ని పొందితే నీ బ్రతుకులోనే మార్పు కలుగుతుందండి సాత్వికము మృదుత్వము దీనత్వము పరిశుద్ధత ఏంటండి పక్షపాతము లేని బుద్ధి వేషధార లేని బుద్ధి అంతేకాదు ఈ లోకము శాశ్వతం అనుకునే అజ్ఞానాన్నించి విడిపించబడి పాపములో ఉన్న అల్పకాల పాప భోగాన్ని మోసపడకుండా శాశ్వతమైన పరలోకం వైపు తిరగడానికి పరలోకం వైపు మనసు కలిగి ఉండడానికి ప్రభు నీకు సాయం చేస్తాడు ప్రభు అట్టి జ్ఞానము పై నుండి వచ్చే జ్ఞానము నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకునే జ్ఞానము జ్ఞానము కలిగి నోరు తెరిచేటువంటి మాటలతో నిండిన జ్ఞానము వేషధారణ లేని జ్ఞానము ఫలించే జ్ఞానము నాకు దయచేయి అని ప్రభుని అడిగితే ఆ జ్ఞానంతో పాటే మనకు అన్ని దేవుడిస్తాడు ఇస్తాడు అన్ని విషయాల్లోనూ ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం పరీక్షలు రాసే వరకు వరకు అలాగే ప్రతిరోజు మన ధనాన్ని వాడుకోవడానికి మన జ్ఞానం కావాలి మన సమయాన్ని వాడుకోవడానికి మనం జ్ఞానం కావాలి మనం దుర్మార్గుల మధ్యలో ఉన్నప్పుడు మనం జ్ఞానం కలిగి మాట్లాడాలి మనం డాంబికల మధ్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అన్నది మన జ్ఞానం కావాలి దేవుని జ్ఞానం నాకు దయచేయమని అడిగితే ప్రభు ఇస్తానన్నాడు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఆయనలా నన్ను అడగవలను విశ్వాసము తడగవలను ధారాళముగా నేను ఆయనకి వారికి ఇస్తానన్నాడు ఆయన ఇచ్చే జ్ఞానం కొలిచి కొలిచే పడం కొంచెం కొంచెం కాదు అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ దైవ జ్ఞానంతో నింపబడిన వ్యక్తిగా నీవు ఉంటే మోసపోవు నష్టపోవు దివాళ తీయవు ఫెయిల్ అయిపోవు ఏమంటే ఏ విధమైన ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకో జ్ఞానం లేని మూలాన్ని వాళ్ళ సూర్యుడి సంతకాలు పెట్టి ఎంతమంది మోసపోతున్నారు ఇతరులకు డబ్బిచ్చి ఎంతమంది మోసపోతున్నారు ఇతరుల మాటలు నమ్మి ఎంతమంది నష్టపోతున్నారు దైవాన్ని జ్ఞానం నాకు దయచేయి ఎవరి మాట నమ్మాలో ఏ మాట నమ్మాలో ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో నీ జ్ఞానం నాకు దయచేయమని అడిగితే దేవుడట్టి జ్ఞానాన్ని మనకి దయచేస్తాడు అందరూ లేచిలో పడండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి నేను జ్ఞానిని అనుకునే అజ్ఞానములోనే ఉన్నానయ్యా నాకు అన్నీ తెలుసు అనుకుంటేనే ఏమీ లే తెలియని స్థితిలో మిగిలిపోతున్నానయ్యా జ్ఞానముగా మాట్లాడటం చేతగాక అనవసరమైన దెబ్బలకు గొడవలకు జగడాలకు వివాదాలకు నేను గురైపోతున్నానయ్యా జ్ఞానము కలిగి నోరు తెరుగుటకు సహాయం చేయము భక్తి గలవాడని చెప్పుకునే నేను నా నోటికి చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయము జ్ఞానము పరలోకపు ధనానిధి కలిగి ఉండటము జ్ఞానము గాని భూలోకపు ధనాపేక్ష నాశనానికి మూలమన్నది గ్రహించుకునడానికి నాకు సహాయం ఇచ్చేయి నా శరీరం పవిత్రంగా కాపాడుకోవడానికి నా ఆయుషును సద్వినియోగపరచుకోవడానికి నా చేతికి వచ్చిన డబ్బును జాగ్రత్తగా వాడటానికి నేను ఎదుర్కొనే పోరాటాలలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నేను రాసే పరీక్షల్లో ఎలాగూ ఆ ప్రశ్నలు అర్థం చేసుకుని సమాధానాలు రాయాలో ఎవరి ముందు ఎలాగూ ప్రవర్తించాలో అన్న ఆ దైవ జ్ఞానాన్ని నాకు దయచేయి తండ్రి ఈ యుక్తితో కుయుక్తితో ఈ లోకం నిండిపోయిందయ్యా మోసాలతో అన్యాయాలతో అబద్ధాలతో ఈ లోకము నుండి నిండి అదే జ్ఞానం అనుకుంటున్న పరిస్థితుల్లో పైనుండి వచ్చే శ్రేష్టమైన జ్ఞానాన్ని నాకు దయచేయని నోరు తెరిచి ప్రభుని అడుగుదాం మా రెండు చేతులు పైకెత్తి ఈ ప్రార్థనలు ఏకీభించండి పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన ఇప్పటికే మా అజ్ఞానం వల్ల ఎన్నో గొడవలు తెచ్చుకున్నామయ్యా ఎంతో నష్టపోయామయ్యా నాన్న లోకంలో ఉన్న జ్ఞానంతో ఏదో సాధిద్దామనుకుంటూ ఉన్నది కూడా పోగొట్టుకున్నామయ్యా పై నుండి వచ్చే జ్ఞానాన్ని ఈరోజు మా మీద కుమ్మరించమున ఆయన ప్రతి ఒక్కరికి ఆ దైవ జ్ఞానాన్ని నాయనా ఆ పవిత్రమైన జ్ఞానాన్ని దయచేయ ఆ మృదువైన జ్ఞానాన్ని నాయన ఆ కనికిరము కలిగిన జ్ఞానము దయచేయ ఆ వేషధారణ పక్షపాతము లేని జ్ఞానాన్ని మాకు దయచేయ వివాదాలు లేకుండా మాకు సహాయముచ్చేయి భేదాలు మాకు లేకుండా సహాయము చేయి మత్సరానికి అబద్ధాలకు మా జీవితాల్లో చోటు లేకుండా సహాయము నాయనా ఈ మోసకరమైన లోకంలో తండ్రి మేం మోసపోకుండానట్లుగా నీ జ్ఞానం మాకు దయచేయి నీ అందులో భయభక్తులు కలిగేటుడే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టుడే వివేచననియు నీ వాక్యము చెప్పినట్లుగా పాపాన్ని విడవగలగడానికి మాకు చేయి ప్రభా నిన్నే ప్రేమించడానికి చేయి పరీక్షలు రాస్తున్నాం ఆ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాము నాయన ఏదో చదివామని కాక వారికి నీ జ్ఞానం అవసరమని గుర్తించి వారు చదివిన వాటిని జ్ఞాపకం పెట్టుకొని వారు పరీక్షలు రాయగలగడానికి సహాయం దయచేయి పరీక్షలు రాస్తున్న మా బిడ్డలందరికీ నీవు తోడు నాయన టెన్త్ ఇంటర్మీడియట్ జూన్ సీనియర్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కోర్సులు ఇంకా రకరకాల ఎంసెట్లు నీట్ ఎగ్జామ్ రాసేవారికి నాన్న నీ కృపలు దయచేయి తండ్రి ఎవరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా వారు ఎన్ని పుస్తకములు చదివినా పైనుండి వచ్చే జ్ఞానం లేకపోతే మేమేమీ ఈ లోకంలో సాధించలేమని ఉత్తీర్ణులము కాలేమని గుర్తించడానికి సహాయముచ్చేయి ఈ లోకములో తండ్రి పడి కొట్టుకుపోయేవారిగా మేముండక లోకాశలతో నిండిన వారిగా మేముండక జ్ఞానముతో నింపబడుటకు నాయన పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని మాకు దయచేయ మోకాళ్ళ మీద కూర్చొని ప్రభా జ్ఞాన హృదయం నాకు దయచేయి నా రోజులు గతించిపోతున్నాయి నేనేమీ సాధించలేకపోతున్నానే దేవా నాకు కృప చూపించు నా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం ఇచ్చేయి అని ప్రార్థించడానికి సహాయించేయి నాయన తండ్రి మా చేతికి ఎంత రాబడి వచ్చినా అప్పుల్లోనే మిగిలిపోతున్నామే డబ్బు సరిపోలేదు అంటున్నామే కానీ మా ధనాన్ని ఎలా వ్యయపరచుకోవాలో వేటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టాలో ఎలాగూ మా డబ్బు ప్రయోజనకరమైన వాటి కొరకు ఇన్వెస్ట్ చేయాలో మేము తెలుసుకోవడానికి సహాయం ఇచ్చేయి ఆ జ్ఞానాన్ని మాకు దయచేయ్యా ఎప్పుడు చూసినా అప్పుల్లో అడుక్కు తినే పరిస్థితుల్లో మేము పడిపోకుండా సహాయం ఇచ్చేయి ప్రభు జ్ఞానము కలిగిన వారిగా మా ఇల్లు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయి మా హృదయాలు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయి మా కుటుంబాలు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయి మృదువైన మాటలతో తప్పిపోయిన వారిని మంచిదారికి తెచ్చుకోవడానికి తండ్రి నీకు దూరం అవుతున్న వారిని నీ కొరకు సంపాదించడానికి కణికరమ్ముతో కూడిన మాటలు మాకు దయచేయ్యా ప్రేమతో నిండిన మాటలు మాకు దయచేయ్యా నీవే జ్ఞానముగా ఉన్నావు తండ్రి ఆ జ్ఞానం మాకు తోడున్నాడన్న ధైర్యం మాకు దయచేయి తండ్రి నిన్ను కలిగిన వారు బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగి ఉంటారన్నావు అట్టి దీవెనలు మా ఒక్కొక్కరికి నీ దయచేయము ప్రతి ఒక్కరి మీద నీ కృపను కొమ్మరించము మరో సెషన్లు కూడా నీవు తోడుండి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు കുമാരുടെ കീസ് യൊക്കെ കൃപയു ആദരണകർത്ത പരിശുദ്ധാത്മയൊക്കെ സഹവാസമുന കുടിവച്ച മനന്ത ഇപ്പ സദാ കാലമനു തോടൈ ഉണ്ടനു ആമേൻ ആമേൻ ആമേൻ